సో ఆయన అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అజయ్ గేమింగ్. సో అన్న అందరూ వచ్చేసి కామెంట్ సెక్షన్ లో అన్న కొంచెం ఫ్రీ డైమండ్స్ అయితే మీకైతే కావాలని అయితే అంటున్నారనమాట. వాళ్ళ కోసం వచ్చేసి నేనైతే మీకైతే డైమండ్స్ వచ్చే ట్రిక్ అయితే చెప్తాను. అది వచ్చేసి ఏం లేదన్నమాట, నేనైతే డిస్క్రిప్షన్ లో వచ్చేసి ఇతను గేమింగ్ విత్ చేసు అనే ఛానల్ లింక్ అయితే ఇస్తానమాట. చూసిన ప్రతి ఒక్కరు వచ్చేసి ఇతను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇచ్చిన ఛానల్లో వచ్చేసి మంచి మంచి లైవ్ స్ట్రీమ్స్ కానీ గివ్ అవే మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. చూసిన ప్రతి ఒక్కరు వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఇతను వచ్చేసి 1K సబ్స్క్రైబర్కి వచ్చేసి 2000 డైమండ్స్ అయితే గివ్ ఇస్తున్నాడు. ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో అన్న ఇప్పుడైతే మనం అయితే లేట్ లేకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దాం. సో అన్న మన వీడియో వచ్చేసి ఏంటంటే మనకైతే ఫ్రీ ఫైర్లో వచ్చే అప్కమింగ్ అప్డేట్స్ అండ్ ఈవెంట్స్ గురించి అయితే చెప్తాను. అవి వచ్చేసి ఏం లేదన్నమాట, మనకి వచ్చేసి బ్రేక్ డాన్సర్ బండిల్ వచ్చేసి మనకైతే రిటర్న్ అయితే రాబోతుంది అనమాట. అది వచ్చేసి ఫ్రీగా డైమండ్స్ కానీ చెప్తాను అనమాట. మనకి వచ్చేసి ర్యాపర్ విష్ ఈవెంట్ అయితే మనకైతే వస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి నేనైతే మనకైతే లాగిన్ రివార్డ్ కింద వచ్చేసి మనకైతే ఫైర్ ఫైల్ స్కిన్ అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి వెబ్ ఈవెంట్ అండ్ త్రో టు ఈవెంట్ విన్ అయింకుంటాయి అనమాట ఈ వీడియోలో వచ్చేసి. సో అన్న ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషనల్గా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి అన్న, ఎందుకంటే చాలా అంటే చాలా ఇన్ఫర్మేషనల్గా ఉంటాయన్నమాట మన వీడియోస్ వచ్చేసి ఎప్పుడైనా. సో అన్న ఇప్పుడైతే మనం వీడియోని వచ్చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చూసినట్టయితే ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో అన్న ఇప్పుడైతే మనం అయితే లేట్ లేకుండా మనం అయితే ఫస్ట్ అప్డేట్లోకి అయితే వెళ్దాం. సో అన్న మన ఫస్ట్ అప్డేట్ చూస్తున్నట్టయితే ఏంటి అంటే మనకైతే త్రో టు విన్ అనే ఒక ఈవెంట్ అయితే మనకైతే స్టార్ట్ కాబోతుంది అనమాట. ఇంకొక కొన్ని డేస్లో వచ్చేసి మనకైతే త్రో టు విన్ ఈవెంట్ వచ్చి స్టార్ట్ కాబోతుంది. మీకైతే నేనైతే స్క్రీన్ పైన అయితే వినిపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్ మనకి వచ్చేసి ఇదే అనమాట, మనకి వచ్చేసి త్రో టు విన్ ఈవెంట్ వచ్చేసి. దీనిలో చూసుకున్నట్టయితే మనకైతే రివార్డ్స్ వచ్చేసి ఫీమేల్ బండిల్ అయితే ఉంటుంది అనమాట. దీనిలో వచ్చేసి మనకైతే మళ్ళీ పోతే మనకి వచ్చేసి డైమండ్ రాయల్ వాచెస్ కానీ వేపర్ రాయల్ వాచెస్ కానీ ఇట్లా బండిల్స్ కానీ మనకైతే చూడడానికి అయితే ఉంటాయి అనమాట. దీనిలో చూసుకుంటే మనకైతే నార్మల్ ప్రైజెస్ ఉంటాయి, మళ్ళీ గ్రాండ్ ప్రైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అన్న ఇట్లా అయితే మనం అయితే ఒక స్పిన్ తోటి 9 డైమండ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్పిన్ వచ్చేసి త్రో అయితే వేయాలన్నమాట. త్రో వేసినట్టయితే అది వచ్చేసి మనకైతే మూవ్ అయితే మనకైతే మధ్యలో మిడిల్లోకి వచ్చినట్టయితే ఆ బండిల్ అయితే మనకైతే వస్తుంది అన్నమాట. సో అన్న ఈవెంట్ వచ్చేసి ఏం లేదన్నమాట, అట్లనే సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ స్పిన్ కానీ 9 డైమండ్స్ ఉంటుంది, మళ్ళీ లాస్ట్ స్పిన్ అట్లా పెరిగిన కొద్ది వచ్చేసి డైమండ్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సెకండ్ స్పిన్కి వచ్చేసి 30 మళ్ళీ థర్డ్ స్పిన్కి వచ్చేసి ఇట్లా 100 అట్లా ఉంటాయి అన్నమాట ఆ ఈవెంట్ వచ్చేసి. సో అన్న ఈవెంట్ కనుక మీకు అయితే నచ్చితే తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే వేయండి. సో అన్న ఇప్పుడైతే మనం అయితే లేట్ లేకుండా మనం అయితే ఇంకొక అప్డేట్లోకి అయితే వెళ్దాం. సో అన్న మనకైతే ఇంకొక అప్డేట్ వచ్చేసి ఏంటంటే మనకైతే ర్యాపర్ M1W7 స్కిన్ ఉంటుంది అన్న. అది వచ్చేసి మనకైతే ఒక విష్ ఈవెంట్లో వచ్చేసి మనకైతే తీసుకొని వస్తుండే ఒక టీజర్ అయితే వచ్చిందన్నమాట. మీకైతే అదైతే మీకైతే స్క్రీన్ పైన చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఇదే అనమాట, మనకి వచ్చేసి ఫ్రీ ఫైర్లో వచ్చేసి మనకైతే విష్ ఈవెంట్ అయితే వస్తుంది అన్న. విష్ ఈవెంట్లో వచ్చేసి మనకైతే 2 బండిల్స్ అయితే వస్తున్నాయి అనమాట, ఇంక్యుబేటర్ బండిల్స్ అని. మళ్ళీ M1W7 స్కిన్ ఉంటుంది అన్న, ఇదైతే మనకైతే వస్తుంది అనమాట. ర్యాపర్ అండర్ వన్ M1W7 అయితే ఉందన్నమాట. సో అన్న దీని యాక్టివిటీస్ మీకు తెలుసుంటాయి, మనకి వచ్చేసి డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉండేసి మళ్ళీ సింగిల్ రీలోడ్ స్పీడ్ యాక్యురసీ వచ్చేసి మైనస్ అవుతుందన్నమాట. సో అన్న మళ్ళీ బండిల్స్ కూడా చూడండి అన్ని వచ్చేసి మనకైతే ఒక విష్ ఈవెంట్లో అయితే చూడడానికి అయితే ఉంటుంది. మనకైతే ఈ M1W7 పింక్ కలర్లో వచ్చేసి గప్పలు అయితే మనకైతే లాగిన్ రివార్డ్కి వచ్చేసి ట్రయల్ కింద ఇచ్చిండి కదా అన్న M1W7 వచ్చేసి. అదే అన్నమాట M1W7 స్కిన్ వచ్చేసి. కానీ ఇప్పుడైతే మళ్ళీ వచ్చేసి మనకైతే ఫ్రీగా ఇస్తాడా లేకపోతే ఏదైనా ఈవెంట్ కింద ఇస్తాడో మనం అయితే ఇంకా ఏమైనా అప్డేట్ వచ్చినాక మళ్ళీ అయితే నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను అన్నమాట మీకు వచ్చేసి. కాకపోతే అట్లా వచ్చేసి మనకైతే కమింగ్ సూన్ అయితే మనకైతే పడ్డది అన్న, మనకి వచ్చేసి మీకైతే అదైతే కన్ఫర్మ్ అయినాక మీకైతే చెప్తాను. సో అన్న ఇప్పుడైతే మనం అయితే లేట్ లేకుండా మనం అయితే ఇంకొక అప్డేట్లోకి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్ మనం అయితే ఇంకొక అప్డేట్లోకి వెళ్ళే ముందు ఇంకా మీరైతే మన వీడియోని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ అన్న లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ పైన అయితే ట్యాప్ అయితే వేయండి. సో అన్న ఇప్పుడైతే మనం అయితే లేట్ లేకుండా మనం అయితే ఇంకొక అప్డేట్లోకి అయితే వెళ్దాం. సో అన్న మనకైతే ఇంకొక అప్డేట్ వచ్చేసి ఏంటంటే మనకైతే ఫేర్వెల్ స్కిన్ వచ్చేసి మనకైతే ఫ్రీగా అంటే ఫ్రీగా అయితే వస్తుందని లాగిన్ రివార్డ్ స్కిన్ అని అయితే చెప్పినా అన్న. అట్లే ఎట్లుంటుంది, యాట్రిబ్యూట్స్ ఎట్లుంటాయి, యానిమేషన్స్ ఎట్లుంటాయి మీకైతే నేనైతే స్క్రీన్ పైన చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్ ఫేర్వెల్ స్కిన్ వచ్చేసి మనకైతే లాగిన్ రివార్డ్ స్కిన్ అయితే వస్తుంది అనమాట. దీని యానిమేషన్స్ అయితే చూడండి అన్న, కొంచెం థీమ్ స్కిన్ అనమాట ఇది వచ్చేసి. దీని యాట్రిబ్యూట్స్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సింగిల్ రేంజ్ మ్యాగజీన్ వచ్చేసి మైనస్ అవుతుంది అనమాట. యాక్యురసీ వచ్చేసి ప్లస్ అనమాట, సింగిల్ వచ్చేసి సింగిల్ యాక్యురసీ రేంజ్ వచ్చేసి సింగిల్ అనమాట. దీని కాకపోతే మైనస్ వచ్చేసి ఏంటంటే మనకి రేంజ్ అయితే మైనస్ అనమాట. ఈ గన్ స్కిన్ వచ్చేసి కొంచెం లెజెండరీ అయితే కాదు, నార్మల్ గన్ స్కిన్ అనమాట, థీమ్ గన్ స్కిన్ అనమాట ఇది వచ్చేసి. సో అన్న గన్ స్కిన్ అయితే మీకు ఏదైనా నచ్చిందని వస్తే తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేయండి. ఎట్లా అన్న మన ఫ్రీ ఫైర్ అడ్వాడ్ వచ్చేసి ఎందుకైనా ఇట్లా ఫ్రీగా ఇచ్చే గన్ స్కిన్ వచ్చేసి లెజెండరీ అయితే ఇవ్వడం అనమాట, అట్టి నార్మల్గా అయితే ఇస్తాడనమాట. దానికి వచ్చేసి ఎట్లాంటి యానిమేషన్ కానీ ఏమి ఉండేవి అనమాట, ఎందుకంటే ఫ్రీగా ఇచ్చే రివార్డ్స్ వచ్చేసి ఏవైనా అట్లనే ఉంటాయి అన్నమాట ఫ్రీ ఫైర్ నుంచి వచ్చేసి. సో అన్న ఇప్పుడైతే మనం అయితే లేట్ లేకుండా మనం అయితే ఇంకొక అప్డేట్లోకి అయితే వెళ్దాం. సో అన్న మనకైతే ఇంకొక అప్డేట్ వచ్చేసి ఏంటంటే మనకైతే ఒక వెబ్ ఈవెంట్ అయితే వస్తుంది అనమాట. వెబ్ ఈవెంట్లో చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి మెయిన్ మెయిన్ బండిల్స్ కానీ రేర్ రేర్ ఐటమ్స్ కానీ అయితే మనకైతే చూడడానికి అయితే ఉంటాయి అన్నమాట. మీకైతే స్క్రీన్ పైన చూపిస్తా చూడనా.
సో ఫ్రెండ్స్ చూడండి, ఇదన్నమాట మనకి వచ్చేసి ఒక వెబ్ ఈవెంట్ అయితే వస్తుందని అయితే చెప్పిన. దీని నేమ్ చూసుకున్నట్లయితే మనకి వచ్చేసి మిస్ట్రీ క్రియేట్ అన్నమాట, మిస్ట్రీ షాప్ కాదన్నమాట, ఇది వచ్చేసి మిస్ట్రీ క్రియేట్ ఈవెంట్ అన్నమాట. దీనిలో వచ్చేసి మనకైతే క్రియేట్ బాక్సెస్లో వచ్చేసి ఈ బండిల్స్ అయితే వస్తాయన్నమాట. దీంట్లో చూసుకుంటే మనకైతే వెపన్ రాయల్ వాచెస్ కానీ, బండిల్ క్రియేట్స్ కానీ, మళ్ళీ వచ్చేసి డైమండ్ రాయల్ వాచెస్ అయితే చూడడానికి అయితే ఉందన్నమాట. దీనిలో వచ్చేసి మనకైతే 5 బండిల్స్ వచ్చేసి మెయిన్ అన్నమాట, 5 బండిల్స్ వచ్చేసి రేర్ బండిల్స్ అయితే మనకైతే ఇస్తాడన్నమాట. ఈ బండిల్స్ వచ్చేసి ఫ్యాడల్ వీల్ బండిల్స్ అన్నమాట. ఈ బండిల్ వచ్చేసి మనకైతే రిటర్న్ అయితే మళ్ళీ అయితే తీసుకుని అయితే వస్తున్నాడు. ఇందులో ఈవెంట్ వచ్చేసి మనకైతే ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అయితే మీకైతే అనుకోవచ్చు. ఆ ఈవెంట్ స్టార్ట్ వచ్చేసి ఎప్పుడు వస్తుంది అంటే మనకైతే అక్టోబర్ మంత్ స్టార్టింగ్లో అయితే మనకైతే ఈవెంట్ వచ్చేసి చూడడానికి అయితే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అది ఆ బండిల్స్ ఆ ఈవెంట్లో వచ్చేసి మీకైతే నచ్చిన బండిల్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని మీరైతే స్పిన్ అయితే వేసుకోండి అనమాట. కానీ కాకపోతే ఆ ఈవెంట్కి వచ్చి చాలా అంటే చాలా డైమండ్స్ అయితే పడతాయి అన్నమాట. ఎందుకంటే మిస్ట్రీ క్రియేట్ అంటే క్రియేట్స్ నుంచి అయితే మనకైతే బండిల్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ అయితే డైమండ్స్ అయితే పడతాయి అన్నమాట. సో ఓకే అన్న, మనమైతే ఇప్పుడైతే లేట్ లేకుండా మనమైతే బ్రేక్ డ్యాన్సర్ బండిల్ గురించి అయితే మనమైతే మాట్లాడదాం. బ్రేక్ డ్యాన్సర్ బండిల్ వచ్చేసి ఎట్లా వస్తుంది ఫ్రీగా లేకపోతే డైమండ్స్ కానీ అయితే మీకైతే నేనైతే చెప్తా చూడండి. సో చూసుకున్నట్టయితే ఇదన్నమాట మనకి వచ్చేసి బ్రేక్ డ్యాన్సర్ బండిల్ వచ్చేసి మనకైతే ఒక డ్యాన్సర్ వీల్ ఈవెంట్ అని అయితే మీకైతే కనిపిస్తుంది కానీ చూడండి, స్క్రీన్ పైన వచ్చేసి మనకైతే డ్యాన్సర్ వీల్ అని అయితే ఉంది కానీ ఆ ఈవెంట్లో అయితే మనకైతే వస్తుంది అన్నమాట. ఫ్యాడల్ అయితే కాదు, దానికి వచ్చి సపరేట్ డ్యాన్సర్ వీల్ అని అయితే మనకైతే ఉంది కానీ ఆ ఇంట్లో అయితే మనకైతే వస్తుంది అనమాట. దీని షర్ట్ వచ్చేసి సెపరేట్ ఉంది, మళ్ళీ షూస్ కానీ హెయిర్ స్టైల్ కానీ మళ్ళీ అయితే సపరేట్ అయితే మనకైతే చూడడానికి అయితే ఉంది అనమాట. కాకపోతే ఇందులో ఎమ్మాండ్ అప్డేట్స్ ఏమైనా స్కిన్ ఉంది కానీ అది వచ్చేసి మన సర్వర్కి అయితే రాదనమాట. అదర్ సర్వర్స్కి వచ్చేసి ఎమ్మాండ్ అప్డేట్స్ ఏమైనా వచ్చేసి అట్లా అయితే ఇచ్చిండు, కానీ మనకైతే పక్కా అయితే రాదు. నేను 100% అయితే చెప్తున్నాను. నేను దాని ప్లేస్లో వచ్చేసి ఏమైనా వేరే వచ్చేసి ఏమైనా గన్ స్కిన్ అయితే పెడతాడు క్రియేట్స్ వచ్చేసి. ఓకే అన్న, ఈ బ్రేక్ డ్యాన్సర్ బండిల్ వచ్చేసి ఎప్పుడు వస్తుందని అయితే మీకైతే డౌట్ అయితే ఉందన్నమాట. సో అన్న, ఇదైతే ఎప్పుడు వస్తుంది అంటే మనకు వచ్చేసి సెప్టెంబర్ మంత్ ఉంటుంది అన్న. సెప్టెంబర్ మంత్లో వచ్చేసి 25th డేట్ నుంచి లేకపోతే 20th డేట్ మధ్యలో అయితే మనకైతే ఈవెంట్ వచ్చేసి చూడడానికి అయితే ఉంటుంది అన్నమాట. పక్కా అంటే పక్క అయితే వస్తుంది. అది వచ్చేసి అట్లా వీల్ ఆఫ్ డిస్కౌంట్ ఈవెంట్లో అయితే మనకైతే వస్తుంది అన్నమాట. అదే డ్యాన్సర్ వీల్లో అయితే మనకైతే చూడడానికి అయితే ఉంటుంది అన్నమాట. అది వచ్చేసి ఓకే అన్న, ఇవాళ వీడియో వచ్చేసి ఇదేనమాట. ఏమన్నా తప్ప మాట క్షమించండి. ఓకే అన్న, బాయ్ బాయ్.